అంత కష్టపడి కూడా ఇన్ని వేల మంది కూడా దాన్ని బయటికి తీయడానికి వారి వల్ల కాలేదు. కమావృత్య ఉదపానస్య కుకలాసహ స్థిత మహాన్, ఆ బావి నుంచి ఆకాశం దాకా ఆవరించి మహాపర్వతంలాగా ఉన్నది. తస్య నాస్తి సముద్ధర్తై ఏతత్ కృష్ణేన్య వేదయన్. వేల మంది కష్టపడ్డారు, ప్రయత్నించారు, చూచారు, కాలేదు. మరి ఆపద వస్తే ఏం చేయాలి? రాజుగారికి చెప్పాలి, భగవంతునికి చెప్పాలి. ద్వారకా నగరం, అందువల్ల సాక్షాత్ కృష్ణుడే ఉన్నాడు కదా, వెళ్ళి కృష్ణ పరమాత్మ ఇలా బావిలో పెద్ద ఊసర వెళ్ళి ఉందయా తొండ అంటాం, పర్వతం అంతా ఉంది, మేము వేల మందిని కలిసి కూడా దాన్ని పైకి తీయలేకపోయాము, మీరు వచ్చి ఉద్ధరిస్తారా, దయ చూపండి అడిగితే కృష్ణ పరమాత్మ చూచి సముద్ధృతశ్చ పృష్ఠశ్చ కార్యం నిజగాథ రాజా. ఆ మహానుభావుడు అలా వచ్చి ఇలా తీసి బయటపడేసి తన పాదాన్ని తాకిచ్చాడు. దానికి కృష్ణ పాద స్పర్శతో ఆ ఊసర రూపంపై చక్కని మహారాజు అయ్యాడు. అతను చూచి, మహారాజుగా ఉన్నావు నాయన, నువ్వెవరు, నీకెందుకు ఇలాంటి చిట్టు కలిగిందో చెప్పవని కృష్ణ పరమాత్మ అడిగితే, దుర్గహాద ఆత్మానం అధోన్యవేదయన్. ఈ మహానుభావుడు, అయ్యా నా పేరు నృగుడు, నృగమహారాజు అంటారు నన్ను, నృగమహారాజును నేను వేల వేల యజ్ఞాలు ఇదివరకు ఆచరించాను, తెలుసయా, నీ చరిత్ర విన్నాము, నీవు చాలా పుణ్యాత్ముడవు, అనేకమైన పుణ్యాలు ఆచరించావు, ఎన్నో ధర్మకార్యాలు చేశావు, ఎన్నో యజ్ఞాలు చేశావు, చాలా మహానుభావునిగా ప్రసిద్ధి పొందిన వాడవు కదా, నీవు పాపమేమీ చేయలేదే, ఏ పాపము చేయని నీకు ఊసల వెళ్ళి రూపం ఎలా వచ్చింది చెప్పవయ్యా అంటే, తెలుసు కృష్ణునికి వాడేవాడో, మనకు తెలవాలి కదా, నేను విన్నానయ్యా నువ్వు చాలా వేల లక్షల గోవులు దానం చేసినట్టు విన్నాను, అంత పుణ్యము చేసినటువంటి నీవు ఈ రూపం ఏ పాపంతో వచ్చిందో నాకు వివరించవలసింది అని అడిగితే, అయ్యా నా వృత్తాంతాన్ని చెప్తున్నాను, నేను వేల వేల గోవులను బ్రాహ్మణులకు ఇచ్చాను, అలా ఇచ్చినప్పుడు అందులో ఒక బ్రాహ్మణునికి ఇచ్చినటువంటి వేల ఆవులలో ఒక ఆవు అతని నుంచి తప్పించుకొని వచ్చి మళ్ళీ నా ఆవుల మందలో అది కలిసినది. ఆ విషయం నాకు తెలియదు, ఇంకో బ్రాహ్మణునికి మళ్ళీ 10,000 ఆవులు ఇచ్చాను, ఆ 10,000 ఆవులలో మొదట ఇచ్చిన బ్రాహ్మణుకి ఇచ్చిన ఆవు కూడా అందులో ఉంది, నాకేం తెలియదు. మొదట తీసుకున్న బ్రాహ్మణుడు తన పోయిన ఆవును వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఈ బ్రాహ్మణి ఆవులలో చూచి గుర్తుపట్టాడు. వాడు ఆ బ్రాహ్మణుడు గుర్తుపట్టి, ఇది నా ఆవు, నీకెలా వచ్చింది అని అడిగాడు. మహారాజు ఇచ్చాడు, నాకు మహారాజు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు అంటే నాకు ఇచ్చాడు ఈ ఆవును అని పరస్పరం ఇద్దరు కొట్లాడుకొని ఇద్దరు వెళ్ళారు రాజు దగ్గరికి. ఒకడేమో నాకు నీవు ఆవును దానం చేశావు అని చెప్పాడు, ఇంకొకడు నీవు నా ఆవును అపహరించావు అని ఇంకోటి చెప్పాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇద్దరిని చూచి, నాయన ఎందుకు కొట్లాడుకుంటారు, ఒక్క ఆవు కోసం ఈ పేచి ఎందుకు, కావాలంటే నీకు ఆ ఆవుకు బదులు ఇంకో 1,000 ఆవులు ఇస్తాను, లేదు ఇంకో 10,000 ఆవులు ఇస్తాను, నన్ను మన్నించవలసింది, నా మీద అలగకండి, ఇలా ఇద్దరిని బతిలాడారు.
మొదలిచ్చిన వాణ్ణి, మొదలు తీసుకున్నవాణ్ణి, తరువాత ఇచ్చిన వాణ్ణి, ఇలా ఇద్దరిని బతిలాడితే దేశగౌరవపసంపన్నా దోగ్ధ్రీ శాంతా అతివత్సలా. ఉత్తమ దేశంలో పుట్టినవి, ఉత్తమ కాలంలో పుట్టినవి, బాగా పాలు ఇచ్చేవి, రుచికరమైనటువంటి పాలు ఇచ్చేవి, ధనాన్ని బాగా కురిపించేవి. అలాంటి ఆవులు నా దగ్గర చాలా ఉన్నాయి, అలాంటి ఆవును మీకు దానం చేస్తాను. ఈ ఆవును వదిలిపెట్టండి అంటే, కాదు కాదు, నీవు నాకు ఇచ్చిన అన్ని ఆవుల్లో ఈ ఆవే చాలా గొప్పది, ఇది బాగా పాలిస్తుంది, దాన్ని చూస్తేనే పుణ్యం, తాకితే పుణ్యం, పాలు తాకితే పుణ్యం, తోక తాకితే పుణ్యం, పాలు బాగా ఇస్తుంది, డబ్బు బాగా వస్తుంది, ఉడలు బాగా పెడుతుంది, నాకు ఆవు ఆయ కావాలి, నాకు ఆయ కావాలి అని ఇద్దరూ కొట్లాడారు. లక్ష ఆవులు ఇస్తానయ్యా అన్నా ఒప్పుకోలేదు. ఇద్దరూ వెళ్ళిపోయారు. నా రాజ్యం ప్రతి గృహామి శక్తోహం స్వస్వ మార్గనే, నాకు అవసరం లేదు, నాకు ఆ ఆవే కావాలి అంటే నా ఆవే కావాలి. బంగారంతో ఇస్తాను, వెండితో ఇస్తాను, ధనముతో ఇస్తాను, రత్నాలు ఇస్తాను, ఇలా ఎన్ని రకాలుగా ప్రార్థించినా వారు ఆమోదించలేదు. ఇద్దరు వెళ్ళిపోయారు. నేను ఆ పాపంతో ఉన్నాను, కొంతకాలానికి నేను కాలధర్మం చెందానంటే మరణించాను. మరణించిన వెంటనే పితృలోకానికి వెళ్ళి, ఎవరో ఉండేది పితృపతి యమధర్మరాజు, ఆయన దగ్గరికి వెళితే యమస్తు పూజయిత్తు ఆమాం తతో వచ్చిన బబ్రవీత్, యమలోకానికి వెళితే యముడు నన్ను పూజించాడు, మన్నించాడు, గౌరవించాడు. చాలా పుణ్యాత్ముడవయ్యా, ఎంతో మహానుభావుడివి, నీవు చేసిన పుణ్యం ఇంత అని మేము ఎవరము లెక్కించలేము, మా వల్ల కాదు, అంత గొప్ప పుణ్యం నీవు చేశావు, తెలియక ఒక చిన్న పాపం చేశావు, అది బ్రాహ్మణ గో అపహరణ. న్యాయంగా నువ్వు అపహరించలేదు, నువ్వు తెలిసి చేయలేదు, కానీ బ్రాహ్మణునికి ఇచ్చిన ఆవు అతనికి తెలియకుండా నీకు తెలియకుండా వచ్చి నీ ఆవులో చేరింది, దాన్ని నీ గోపాలకులు గుర్తించలేదు. మళ్ళీ నీవు దానం చేస్తున్నప్పుడు ఆవు ఇందులోకి వచ్చింది. ఒకే ఆవును ఇద్దరికి దానం చేశావు. ఇలా బ్రాహ్మణ గోవును తెలియకుండా అపహరించినా నీకు ఆ పాప ఫలితం ఉంది. కొద్దిగా పాపం ఉంది, పెద్దగా పుణ్యం ఉంది. మరి నీవు ముందు ఏ ఫలం అనుభవిస్తావు? పాపఫలమా పుణ్యఫలమా? నీవు ఏది కోరుకుంటావు? నేను నిన్ను కాపాడుతాను అంటే, ఇందులో నేను చేసిన పాపం ఏమిటండి అంటున్నాడు. రక్షితాస్మీతి చేతంతే ప్రతిజ్ఞాచ అమృతంతవా, బ్రాహ్మణ స్పృశాదానం ద్విధస్తే వ్యతిక్రమ. నీవు రెండు పాపాలు చేశావు. ఒకటి రక్షితాస్మీతి చోక్తంటే రాజుగా ప్రజల ధనాన్ని, ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత నీకుంది రాజుగా. నీవు ఒకరికి గోవులు దానం చేశావు. నీవు దానం చేసినప్పుడు ఆ గోవులు వాణిధనమైంది కదా, ఆ గోవులు ఎవరి ధనమో అతని ధనాన్ని అతని దగ్గరే ఉండేలా కాపాడవలసిన బాధ్యత రాజుగా నీది. నువ్వు ఆ పని చేయలేదు. అతని ఆవు అతనికి తెలియకుండా మళ్ళీ వచ్చి నీ సంపదలో చేరింది అంటే నీవు అతని ఆవును రక్షించలేకపోయావు. రెండోది అతని ఆవు నీ ఆవు అనుకొని నీ ఇంకోని దానం చేశావు అంటే నీ ప్రజల ధనాన్ని రక్షించలేకపోయావు, వారి ధనాన్ని నీవే అపహరించావు.
ఇలా నీకు రెండు రకాల పాపం చేసుకున్నావు. అందువల్ల ఇప్పుడు నీవు ఏమి చేస్తావో, మొదలు పుణ్యం అనుభవిస్తావా లేదు పాపం అనుభవిస్తావా? నీకు ఛాన్స్ ఇస్తున్నాను, మహానుభావుడవు కాబట్టి, గొప్ప పుణ్యాత్మరవు కాబట్టి, అనంత దానం చేసిన వాడు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను. పుణ్యఫలం పాపఫలమా? నన్ను అడిగాడు యమధర్మరాజు. సరే పాపం చిన్నది అంటున్నావు కదా, మొదలు పాపాన్ని అనుభవిస్తున్నాను అని అనేంతలోనే భూలోకంలో పడ్డాను. ఇలా ఈ బావిలో ఊసల వెళ్ళిగా పడ్డాను. అలా పడుతున్న నాకు యమధర్మరాజు ఓ మాట చెప్పాడు, నిన్ను కృష్ణుడు ఉద్ధరిస్తాడు, నీకు భయం లేదు, కృష్ణ పరమాత్మ ఉద్ధరిస్తాడు అని చెప్పారు. అది 1000 సంవత్సరాల తరువాత. అంటే ఒక్క ఆవును తెలియకుండా అపహరించిన పాపానికి అంతటి మహారాజు 1000 సంవత్సరాలు ఊసర వెళ్ళిగా పాడుబడ్డ బావిలో పడి ఉన్నాడు. చూడండి, 1000 సంవత్సరాలు తరిస్తావయ్యా అని చెప్పాడు, తరువాత ఉత్తమ లోకాలు పొందుతావన్నాడు. ఇంతకాలానికి ఈ బావిలో ఉన్నటువంటి నేను నీ పాదస్పర్శతో తరించాను. నేను ఊసర వెళ్ళిగా ఉన్నాను కానీ నాకు పూర్వస్మృతి పోలేదు, అంతా గుర్తుంది. నేను మహారాజును చాలా పుణ్యాలు చేశాను, ఆ పుణ్యాల ప్రభావం వల్ల నాకు గతమంతా ఈనాటికి గుర్తుంది. ఆనాడు యమధర్మరాజు చెప్పినట్టుగా నేను ఈనాడు నీ నుంచి ఉద్ధరణ పొందాను, పాపాన్ని తొలగించుకొని పుణ్య ఫలితాన్ని నేను పొందాను. మహానుభావ, మీరు ఆజ్ఞ ఇస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని దుర్గ మహారాజు విజ్ఞాపన చేశాడు. స్వస్తి.